సర్వత్ర ఆత్మభావం ఉంటే ముక్తి అని ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అంటే అంతటా కూడా అందరినీ అన్నింటినీ సర్వత్ర ఆత్మని దర్శించాలి అని. అయితే దాన్ని ఎలా సాధించాలి? సర్వత్ర ఆత్మభావం అనేటువంటిది ఎలా మనకి లభిస్తుంది? ఆ సర్వత్ర ఆత్మభావం ఉండటంలో ఆ ఉండటాని వల్ల దానివల్ల మహిమ దాని యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని మనకి 350వ శ్లోకంలో చెప్తున్నారు. 340వ శ్లోకాన్ని చూడండి. సర్వాత్మనా బంధ విముక్తి హేతు దర్శిస్తూ ఉండటం వల్ల బంధ విముక్తి హేతు మన యొక్క బంధాలన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది. అంటే సంసార బంధం నుంచి విడుదల పొందటానికి కారణమవుతుంది. ఏమిటిది? సర్వత్ర ఆత్మభావం. సర్వాత్మభావాత్ సర్వము ఆత్మే అనేటువంటి భావం కన్నా పరహ ఇతరమైనటువంటిది కశ్చిత్ నా అస్తి. కొద్దిగా కూడా ఇంకేమి లేదు, కొంచెం కూడా ఏమి లేదు. ఇక ఇంతకంటే ఇంక తెలుసుకోవాల్సింది గొప్పది అయినటువంటిది ఇంక ఏమీ లేదు. ఇతరమైనటువంటి గొప్ప అనుభవం కొంచెం కూడా ఈ సర్వాత్మ భావం కంటే ఇంకేమీ లేదు. సదా ఆత్మనిష్టయ నిత్యము నిరంతరము ఆత్మలో నిష్ట కలిగి ఉండటం వల్ల దృశ్యాగ్రహే సతి. దృశ్యాగ్రహే సతి దృశ్యభావం తొలగిపోయి అస్య సర్వాత్మభావ ఈ సర్వాత్మభావం అనేటువంటిది ఉపపద్యతే కలుగుతుంది. కాబట్టి ఎలా కలుగుతుంది ఈ సర్వాత్మభావం? మనకు కావాలి సర్వాత్మభావం వల్ల ముక్తి. కానీ సర్వాత్మభావం మనకి ఎలా కలుగుతుంది అని చెప్తున్నారు. నిత్యము నిరంతరము ఆత్మనిష్టలో ఉండటం వల్ల ఎల్లప్పుడూ ఆత్మనిష్టలో కనుక ఉంటే మనకి ప్రపంచ దృశ్యభావం తొలగిపోద్ది. ఈ జగద్దృశ్యం కాస్త పోతుంది. అలా పోయినప్పుడు మనకి అంతటా పరమాత్మ దర్శనమే అవుతుంది. రెండే రెండు దృష్టులు, ఒకటి ప్రపంచ దృష్టి, ఒకటి పరమాత్మ దృష్టి. ప్రపంచ దృష్టి పోతే పరమాత్మ దృష్టి ఉంటుంది. మనకేమో ప్రపంచ దృష్టి ఉంది కాబట్టి పరమాత్మ దృష్టి లేకుండా పోతుంది. అందువల్ల మనం ప్రపంచ దృష్టిని వదులుకోవాలి. ఈ ప్రపంచ దృష్టిని వదులుకోవాలంటే నిరంతరము కూడా ఆత్మనిష్టలో ఉండటానికి ప్రయత్నించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంతటా ఉన్నది ఆత్మస్వరూపమే, అంతటా ఆత్మే అని తెలుసుకోవటమే సంసార బంధం నుంచి విముక్తి కలగడానికి కారణమవుతుంది. కాబట్టి సర్వత్రా కూడా ఆత్మ మాత్రమే ఉన్నదని తెలుసుకొని దానికి మించినటువంటి అన్యమైనటువంటి వేరే విషయం ఇంకేది గొప్పదైనటువంటిది లేదు అని కూడా గ్రహించుకోవాలి. అయితే దీన్ని ఎట్లా సాధించాలి? నిరంతరము నిత్యము కూడా ఆత్మనిష్టలో ఉండటం ద్వారా ఈ బాహ్య ప్రపంచ దృష్టి పోయి ఆ శాశ్వతమైనటువంటి సర్వాత్మ భావన అనేటువంటిది మనకు కలుగుతుంది, అది స్థిరపడిపోతుంది అని మనకి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. సర్వాత్మ భావన అంటే సర్వత్ర అన్నింటిలో అందరిలో అంతటా ఆత్మ మాత్రమే ఉన్నదని ఆ చైతన్యాన్ని మాత్రమే మనం చూడాలి. మన యొక్క దృష్టి ఆ చైతన్యం మీద ఉండాలి. దేహం మీద, ఇంద్రియాల మీద, మనసు మీద, బుద్ధి మీద సాధారణంగా మన యొక్క దృష్టి ఉంటుంది. అలా అనుకుంటే భేద దృష్టి కలుగుద్ది. కాబట్టి ఆత్మ మీద దృష్టి పెడితే, చైతన్యం మీద దృష్టి పెడితే, ఆధారం మీద దృష్టి పెడితే, ఈ పై పైన ఉన్నటువంటి నామరూపాల మీద ఉన్నటువంటి దృష్టి కనుక తీసేస్తే మనకి సర్వత్రా ఏకమైనటువంటి పరమాత్మ మాత్రమే దర్శనమిస్తుంది. ఉన్నదంతా ఆత్మేనని, ఆత్మకన్నా
రెండవది అది లేదని గ్రహించాలి అంటే నీ దృష్టిని విస్తరించాలని నీ బుద్ధికి పదును పెట్టాలని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. బుద్ధిలో ఉన్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కడిగేసుకోవాలి. ఏమిటై వాసనలు, వాసనలు అనేటువంటి కర్మశాలు, వాసనలు కర్మఫలాలు ఇవే ఉండేది కాబట్టి వీటిని కాస్త కడిగి వేయాలి. అలా బుద్ధిని నిష్కల్మషం చేసి నిర్మలం చేసి నీ చుట్టూ ఉన్నటువంటి వారిని చూడు. ఇప్పుడు అలాగనే చూస్తూ చూస్తూ ఉన్నట్లయితే నీకు పై పైన కనిపిస్తున్నటువంటి నామరూపాలను తొలగించి ఆ నామరూపాలకి ఆధారంగా ఉన్నటువంటి ఆ దేహేంద్రియ మనోబుద్ధికి ఆధారంగా ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని నువ్వు దర్శించగలుగుతావు. ఇలా ఎప్పుడైతే ఆ ఆత్మ దర్శన ఆత్మను దర్శించడం అనేటువంటి జరుగుతుందో కేవలం ఆత్మయే అంతటా ఉన్నది, ఆత్మ తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి భావన నీలో స్థిరపడుతుంది. అయితే ఇలా అంతటా ఆత్మను చూడాలంటే గొప్ప సాధన కావాలి. ముందుగా నీ చుట్టూ ఉన్నటువంటి జగత్తును చూడు. ఇది ఇలా ఉండటానికి కారణం ఏమిటి? భగవశక్తి చైతన్యమే దీనికి కారణం. ఎందుకు ఇలా ఉంది ఈ జగత్తు అనంటే ఈ జగత్తుకి ఆధారంగా కూడా ఆ చైతన్యం మాత్రమే ఉంది. దానిలో ఉన్నటువంటి సౌందర్యం అంతా కూడా ఈ జగత్తులో ఉన్నటువంటి సౌందర్యం అంతా పరమాత్మ యొక్క చైతన్యం. మనం అందరం అనుకుంటున్నాం ఈ తెలివంతా నాది నాది, ఈ తెలివంతా అందరి తెలివి కలిపితే ఆ ముద్ద అక్కడ ఉంది, అందరి అందం కలిపితే అక్కడ ఉంది, అందరికీ సంబంధించినటువంటి సమస్తము కూడా ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచే మనకు అన్నీ వస్తూ ఉన్నాయి. అలాగే నీకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళని ముందుగా ప్రేమించు, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి అందరి మీదకి నీ ప్రేమని పంచు, ఆ తర్వాత అన్నింటిలో అందరిలో అదిగో ఆ చైతన్యాన్ని చూడటం అనేటువంటిది అలవాటు చేసుకోవచ్చు. కాబట్టి ఇలా చూస్తూ 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 కనిపిస్తున్నటువంటి అందరినీ కూడా వాళ్ళని చూడకుండా వాళ్ళ నామరూపాలని కాకుండా వాటికి ఆధారమైనటువంటి ఆ చైతన్యాన్ని కనుక చూస్తూ చూస్తూ కనుక ఉన్నట్లయితే ఉన్నదంతా పరమాత్మే, ఇక పరమాత్మ తప్ప రెండవది ఏదీ లేదు అనేటువంటి విషయం మనకి రూఢైపోతుంది అన్నమాట. కాబట్టి దేహాలన్నీ కూడా దేవాలయాలని భావించు. కదులుతున్నటువంటి ఈ దేవాలయాల్లో అదిగో సనాతనమైనటువంటి ఆ దేవుడే ఇక్కడ ఉన్నటువంటి జీవుడు. దేహో దేవాలయ ప్రత్తహ జీవో దేవ సనాతన, అన్ని దేహాలు కూడా దేవాలయాలు, ఈ దేవాలయాలు అన్నింటిలో ఉన్నటువంటి జీవుడు దేవుడే. కాబట్టి అలా దేవుణ్ణి చుట్టం మొదలుపెట్టు. దేవాలయాన్ని పోయిన తర్వాత దేవుణ్ణి చూడకుండా రాం కదా. అలాగే దేహాన్ని చూసినప్పుడు కూడా ఈ దేవాలయం అనుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి దేవుణ్ణి కూడా నువ్వు చూడాలి. అంటే అందులో ఉన్నటువంటి జీవుణ్ణి దేవుడిగా నువ్వు భావిస్తూ ఉండాలి. ఈ ప్రకారంగా ఆత్మదర్శనం చేసుకుంటా ఉండాలి, సర్వత్రా ఆత్మదర్శనం చేసుకుంటా ఉండాలి. ఈ భావన కనుక సాగిస్తూ ఉంటే, ఈ సాధన కనుక సాగిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు అందరిలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఎటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జీవిని చూసినప్పటికీ కూడా అన్నింటిలో కూడా ఆత్మ చైతన్యాన్ని దర్శించడం అనేటువంటిది అలవాటు అవుతుంది. అంతేకాదు ఆ సర్వత్రా నేనే ఉన్నాను అనేటువంటి భావన వస్తుంది. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపం అయితే నేను ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపం అయితే అందరిలో ఉన్నది అదే, కాబట్టి అంతటా నేనే ఉన్నాను అనేటువంటి భావాన్ని మనం తప్పనిసరిగా కలిగి ఉండటానికి వీలు ఉంది. ఇలా అంతటా బ్రహ్మాన్ని, అంతటా చైతన్యాన్ని, అంతటా పరమాత్మని, అలా అంతటా నిన్ను నీవే కనుక దర్శిస్తూ ఉంటే ఇదే భవబంధాల నుంచి ముక్తి, అంటే మోక్షం. సమస్తమైనటువంటి కర్మ బంధనాల నుంచి ముక్తి ఏమిటనంటే సర్వత్రా పరమాత్మ దర్శనమే. మరి ఇంతకుముందు కేవలంగా ఉంటే ముక్తి అన్నారు కదండి, మరి ఇప్పుడేమో సర్వత్రా పరమాత్మను దర్శిస్తే ముక్తి అని అంటున్నారు. మరి ఇంతకుముందు కేవలంగా ఉంటే ముక్తి అన్నారు. సరే నేను బ్రహ్మమును అనేటువంటి భావనలో నిష్ఠలా అనుకుంటే ముక్తి అని కూడా అన్నారు. మరి ఇప్పుడు ఇలా మూడు సార్లు మూడు రకాలుగా చెప్పటం ఏమిటి అని అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే అన్నీ ఒకటి. ముందు మన యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి నేను కాదనుకుంటే వీటన్నిటినీ తెలుసుకునేవాడు ఒకడున్నాడు, దాన్నే సాక్షి అన్నారు. ఆ సాక్షే ఆత్మ, ఆ ఆత్మే బ్రహ్మం. కాబట్టి నేను బ్రహ్మాన్ని అని కనుక నీకు అనుభూతి కలిగితే అది మోక్షమే. సరే ఆత్మ బ్రహ్మే కనుక నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన ఉంటే అది మోక్షం బాగానే ఉంది. మరి అందరి యొక్క నామరూప గుణాలు కనుక తొలగించి చూస్తే అక్కడ కనిపించేటువంటిది
స్వరూపంగా చూస్తే అందరినీ చైతన్యంగా గనుక భావిస్తే అది కూడా సర్వత్ర బ్రహ్మాన్ని దర్శించడమే గనక అది కూడా భవబంధాల నుంచి విడుదల పొందడం మోక్షమే అవుతుంది. మరైతే అందరినీ ఒక్కటిగా చూస్తే నీలో ఇక తేడా ఎందుకు వస్తుంది? ఇప్పుడు భేద దృష్టి కనుక ఉంటే అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది, అది పెద్దది ఇది చిన్నది, అది పొడుగు ఇది పొట్టి, అది లావు ఇది సన్నం, అది అందం ఇది అన్న అంత వికారం అని ఇన్ని రకాలైన తేడాలు వస్తాయి. అన్ని ఒక్కటిగా చూస్తే, అందరినీ ఒక్కటిగా చూస్తే, అందరినీ ఆత్మగా చూస్తే ఆత్మ ఏమైనా తేడా ఉంటుంది? పెద్ద ఆత్మ చిన్నాత్మ పొడుగాత్మ పొట్టి ఆత్మ ఇలా ఏమైనా భేదం ఉంటుందా? ఏముండదు. అంతా ఒక్కటి కనుక అయితే ఇక నీలో భేదభావం ఎందుకు వస్తుంది? నీలో భేదభావం కనుక లేకపోతే నువ్వు ఇంకా ఏ ఆలోచన చేస్తావు? ఏ ఆలోచన కనుక చేయకపోతే కేవలంగా ఉంటావే కదా, కేవలంగా ఉంటావే కదా కైవల్యం. కనుక కేవలంగా ఉన్నా కైవల్యం, సర్వత్రా పరమాత్మను చూచినా కైవల్యం, అందరిలో ఆత్మను చూచినా సర్వాత్మ భావాన్ని చూచినా కైవల్యం, నేను బ్రహ్మాన్ని అని అనుకున్నా కైవల్యం. కైవల్యం అంటే ముక్తి. కాబట్టి దీంట్లో ఏదైనా సరే అన్ని కూడా ఒక్కటే, దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరి అంతటా ఏకమైనటువంటి బ్రహ్మాన్ని ఎలా దర్శించగలమో ఇక్కడ ఉపాయం చెబుతున్నారు. అదే సదా ఆత్మనిష్టయా. బాగానే ఉందండి, బ్రహ్మాన్ని దర్శిస్తే బంధాలన్నీ తీరిపోతాయి, బాగానే ఉంది. ఆ బ్రహ్మాన్ని దర్శించడం ఎట్లా? సదా ఆత్మనిష్టయా అంటే ఎప్పుడు కూడా నిత్యము నిరంతరము కూడా ఆత్మలో ఉండు, ఎల్లప్పుడుగా ఆత్మగా ఉండటమే ఇది ఒక గొప్ప ఉపాయం. ఈ ఆత్మనిష్ట కనుక సాధిస్తే, నేను ఆత్మను అనేటువంటి అనుభూతిలో కనుక ఉంటే, ఆ నమ్మకంలో ఉంటే, ఆ దృఢమైనటువంటి విశ్వాసంలో ఉంటే, ఒక్క క్షణం కూడా మరపు లేకుండా కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచ దృశ్య స్ఫురణ ఏమాత్రం కూడా లేకుండా, ఈ ప్రపంచ దృష్టి అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా కేవలంగా ఉండగలుగుతారు. కాబట్టి అంతటా అన్నింట పరమాత్మనే దర్శించాలి. ఇదే ఈశావాస్యంలో ఉన్నటువంటి మంత్రం. ఈశావాస్యమిదగం సర్వం వ్యర్థించి జగత్యాం జగత్ అని చెప్పినటువంటి మంత్రం యొక్క భావం అంతా ఇదే. ఎందుకని? ఈ సమస్తం కూడా, ఈ జగత్తంతా కూడా కదులుతున్నటువంటి ఈ జగత్తంతా కూడా దేని చేత వ్యాపించబడి ఉంది? ఈశావాస్యం, ఈశా ఈశ్వరుడి చేత, పరమాత్మ చేతనే వ్యాపించబడి ఉంది. కొంచెం కూడా పరమాత్మ లేకుండా ఉన్నటువంటిది ఏమీ లేదు అది. కాబట్టి ఇదే సర్వాత్మ భావం అన్నారు. మన యొక్క శరీర మనోబుద్ధుల ద్వారా చూడబడేటువంటి ప్రపంచం అంతా కూడా మనం కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, చెవులతో దీని గురించి వింటున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, నాలుగుతో రుచి చూస్తున్నాం, చర్మంతో స్పర్శిస్తున్నాం. అన్నీ కూడా మన యొక్క ఇంద్రియాల ద్వారా శబ్దస్పర్శలు రసగంధాలు అనేటువంటి విషయాల్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. మరి ఇలా కనుక స్వీకరిస్తూ ఉంటే దీనికి అంతటికీ ఇలా స్వీకరించడానికి కారణం ఏమిటంటే అది ఆత్మ చైతన్యం. అసలు ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా గుర్తిస్తున్నా, ప్రపంచాన్ని చూస్తున్నా దానికి కారణం కూడా ఆత్మ చైతన్యం. నీలో ఆత్మ చైతన్యం కనుక లేకపోయినట్లయితే నీ దేహేంద్రియాలు పనిచేయవు, నీ మనసు పనిచేయదు, నీ బుద్ధి పనిచేయదు, అన్నీ జడమైపోతాయి. కాబట్టి ఇలా పనిచేస్తున్నప్పుడు, అంటే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు కూడా ఇదిగో నేను ఆత్మ చైతన్యాన్ని, నా వలనే ఇవన్నీ పనిచేస్తున్నాయి అనేటువంటి భావన ఉండాలి. ఇదే ఈ ఆత్మ భావన నిరంతరం కనుకుంటే అది ముక్త స్థితి. అతను ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా చూసినప్పటికీ కూడా, దేన్ని చూసినప్పటికీ కూడా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా, సర్వత్రా ఆత్మనే దర్శించాలి. అలా దర్శించడానికే మన మనోబుద్ధులన్నీ కూడా ఖచ్చితంగా అలా నిర్మలంగా ఉండాలి. మనోబుద్ధులకి అందనటువంటి ఆత్మని సూచించడానికి, ఎందుకంటే ఆత్మ మన మనోబుద్ధులకి అందేది కాదు. ఏనా పరిషత్తులో చెప్పారు, నతత్ర చక్షుర్ గచ్చతి న వాగచ్చతి న మనః న విద్మః న విజానీతః అని. అక్కడికి వాక్కు బోలేదు అంటే వాక్కు ద్వారా పరమాత్మను తెలుసుకోవడానికి వీలు లేదు, నా మనః మనసు ద్వారా తెలుసుకోవడానికి వీలు లేదు, ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడానికి వీలు లేదు. కాబట్టి దేని ద్వారా కూడా పరమాత్మను తెలుసుకోవడానికి వీల్లేదు. మరి మాటలకు అందనటువంటి ఈ సత్యాన్ని, మాటలకు అందనటువంటి ఆత్మని మరి ఎలాగో అలాగా మాటలతోటే తెలియజేయాలి. కాబట్టి మాటలతోటే తెలియజేశారు, అందుకనే దాన్ని నిగమవచన సిద్ధం అని అన్నారు. అంటే వేదాంత వాక్యాల ద్వారా మాత్రమే పరమాత్మని వర్ణించడానికి వీలుంది, పరమాత్మని తెలియజేయటానికి వీలుంది.
ఎందుకంటే గురువు శిష్యుడికి పరమాత్మను గురించి అబ్బాయి నువ్వు కనుక్కోవడానికి వీల్లేదు, నీ ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, ఏది పనిచేయదు అని అంటే ఇంక పనిచేయకపోతే నేను ఎందుకయ్యా బాబు నీ దగ్గర కూర్చోవటం దండగా పోతానంటాడు. కనుక పనిచేయదు పనిచేయదని చెప్తే వీటన్నిటి ద్వారా పనిచేయదని చెప్పినా ఏదో రకంగా అతనికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, భాషతోటి చెప్పాలి, పదాలతోటి చెప్పాలి. మరి అలా చెప్పాలి అని అంటే దానికి ఒక మార్గాన్ని ఇక్కడ ఎంచుకున్నదే నిగమ వచన సిద్ధం అన్నారు. కనుక ఈ ప్రకారంగా ఈ మాటలకు అందినటువంటి సత్యాన్ని, ఈ మాటలకు అందినటువంటి ఆత్మస్వరూపాన్ని, కష్టసాధ్యమైనటువంటి దాన్ని అలా మన మహర్షులు అయినటువంటి వాళ్ళు అందించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు సూచించినటువంటి ఈ క్రమమైనటువంటి ఒక పద్ధతిలో సాధన ద్వారా మనం ఆత్మగా నిలిచిపోవాలి, అనుభవంలో మనం నిలిచిపోవాలి. అలా నిలిచిపోవాలంటే ఈ చూడబడేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది మన దృష్టి పథంలో లేకుండా పోవాలి. అంటే ప్రపంచం మీ దృష్టిలో అదృశ్యమైపోవాలి. అదృశ్యమైపోవాలంటే ఏమంటే ఇదంతా తప్పన మాయమైపోద్ది అని, మాయమైపోద్ది అది అమ్మా అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఈ కళ్ళు చూస్తూ ఉంటాయి, నేను చెప్తున్నా మాయ కళ్ళు, మాయ జగత్తు, ఈ మాయ జగత్తుని మాయ కళ్ళు చూస్తాయి. అందుకని ఇవి చూసుకుంటే చూసుకొని నువ్వు మాత్రం చూడొద్దు, నువ్వెవరివి, నేను ఆత్మని, కాబట్టి ఆత్మ అయినటువంటి నువ్వు మాత్రం ఈ ప్రపంచాన్ని చూడొద్దు, నిన్ను నువ్వు చూసుకుంటా ఉండు, నీ స్వరూపంలో నువ్వు ఉండు. కాబట్టి నువ్వు ఇంక దేన్నైనా చూడాలి అని అంటే నీకేదో ఒక ఆయుధం కావాలి, నిన్ను నువ్వు చూసుకోవడానికి ఈ ఆయుధం అక్కర్లా, కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. అందుకనే ఆత్మ స్వయం వ్యక్తం అని అన్నారు, అది స్వయం ప్రకాశం అన్నారు, స్వయం వ్యక్తం అని అన్నారు. కాబట్టి ఆత్మను అట్లా తెలుసుకోవాలి, ఇంకో రకమైనటువంటి ఉపాయం మార్గం లేదు. కాబట్టి ఇలా తెలుసుకోవాలంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైనటువంటి దృశ్యాలు, ప్రాపంచికమైనటువంటి భోగాలు, ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు, వాటికి సంబంధించినటువంటి మనోభావాలు అన్నీ కూడా లేకుండా పోవాల్సింది. ఈ దృశ్యం అదృశ్యం కావాలి. ఎలా అవుతుంది? నీ చూపు సరి చేసుకో. దృశ్యం అదృశ్యం కావాలంటే నీ చూపు సరి చేసుకో. ఏమంటే నాకు ఇట్లా కనపడుతుందండి, ఇట్లా కనపడటానికి కారణం నీ దృష్టి. తెల్లగా ఉన్న గోడ నాకు ఎర్రగా కనపడుతుందండి, నీ దృష్టి దోషం, ఏదో ఉంది దృష్టి దోషం, లేదా ఎర్రకళ్ళ చోటు పెట్టుకోవాలి. కాబట్టి నువ్వేం చేయాలి, అది మామూలుగా ఉన్నది ఉన్నట్టుగా కనపడాలంటే ఈ దోషాన్ని తొలగించుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా అంతే, ఈ సత్యమైనటువంటి పరమాత్మని జగత్తుగా ఎందుకు చూస్తున్నాం మనం ఇప్పుడు? మన దృష్టి దోషం వల్ల, మన దృష్టి దోషం వల్ల దీన్ని జగత్ అనుకుంటున్నాం, దీన్ని ప్రపంచం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉంది నిజంగా పరమాత్మ. మరి పరమాత్మగా మనం దర్శించాలని అంటే నీ దృష్టిని సరి చేసుకో. సరి చేసుకోటువంటి దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్. దృష్టిని కనుక నువ్వు జ్ఞానమయం చేసుకుంటే జగత్తంతా బ్రహ్మమయం. కాబట్టి నీ దృష్టిని సరి చేసుకోవాలి అని ఇక్కడ చెబుతున్నారు. ఏమంటే దృష్టిని సరి చేసుకోటువంటి ఏమిటండి? ఏదైనా కంటి తే జబ్బు కనుక అయితే కంటి డాక్టర్ దగ్గరికి పోతాం, సరిపోతుంది దృష్టి, కళ్ళు చూడిస్తాడు, ఏదో చేస్తాడు. మరి ఇక్కడ ఎట్టునండి? ఏమి లేదు, ఒక కొయ్యతో తయారు చేసినటువంటి ఏనుగు బొమ్మను తీసుకొచ్చారు. నువ్వే కొనుక్కొచ్చావు, నేను మనవడు కావాలంటే కొనుక్కొచ్చావు, ఇంట్లో పెట్టావు, దాన్ని చూస్తూ ఉన్నారు. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే దాన్ని ఏనుగ్గా చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావంటే దాన్ని కొయ్యగా చూస్తున్నావు. ఎందుకని? అది అన్నాడు ఉంటుంది, ఈ దెబ్బకి డామలు బయలుపొద్దా ఏంది, మళ్ళీ ఇంకోటి దెమ్మంటాడు, మళ్ళీ దానికి నా 400 500 పెట్టాలా? కాబట్టి నీకు ఎంతసేపటికి దృష్టి ఏంటంటే ఆ కొయ్య మీద, మరి వాడి దృష్టి ఏనుగు మీద. ఆహా నేను ఏనుగెక్కాను అనుకుంటాడు. అంటే దృష్టి అక్కడ పిల్లవాడి దృష్టికి నీ దృష్టికి ఎట్లా తేడా ఉందో ఇక్కడ కూడా అంతే. పిల్లవాడు ఎట్లాగైతే అక్కడ ఏనుగును చూచాడో మనం ఇక్కడ జగత్తును చూస్తున్నాం. మనం పెద్దవాళ్ళం అక్కడ ఎట్లయితే కొయ్యను చూస్తున్నామో ఇప్పుడు కూడా మనం జ్ఞానస్వరూపులమై ఆత్మస్వరూపులమై అక్కడ ఉన్నది జగత్తు కాదు, ఈ జగత్తుకి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మే, ఆ పరమాత్మే ఉన్న నిజంగా జగత్తు లేదు అని చూడాలి. కాబట్టి అలా సాధించాలని చెప్పి నేను ఇంకా ఎట్లా చక్కగా సాధించాలి అనేటువంటి విషయాన్ని తర్వాత మరో శ్లోకంలో కూడా తెలియజేస్తున్నారు. 341వ శ్లోకాన్ని చూడండి. దృశ్యస్య గ్రహణం కథన్ను ఘటతే,
బాహ్యార్థ అనుభవ ప్రసక్త బాహ్య విషయాల అనుభవనందు ఆసక్తిని పెంచుకుని అంటే నేను దేహాన్ని అనుకున్నప్పుడు మనకి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఆసక్తి కలుగుద్ది అలా ఆసక్తిని పెంచుకున్నటువంటి మనసహా మనసు కలిగినటువంటి వారికి అంటే సామాన్యులైనటువంటి వారికి నేను దేహాన్ని అనుకుంటాడు దేహాన్ని అనుకున్నా మనకి సుఖం కావాలి సుఖం కావాలంటే ప్రపంచంలో విషయాలు వస్తువులు భోగాలు ఉన్నాయి అందులో అవన్నీ కూడా కావాలి వాటి మీద ఆసక్తిని పెంచుకున్నటువంటి మనసు కలిగినటువంటి వారికి దృశ్యస్య అగ్రహణం ఈ దృశ్యం కనపడకుండా ఉంటాం లేదా దృశ్యాన్ని విడిచిపెట్టడం కథను ఘటతే ఎట్లా సాధ్యమవుద్ది క్వశ్చన్ ఇష్యూ ఎట్లా సాధ్యమవుద్ది సాధ్యం కాదు ఎవరికి సాధ్యం కాదు ఈ దృశ్య ప్రపంచం కంటికి కనపడకుండా కంటి కంటి ఈ కంటికి కాదు ఆ జ్ఞాన నేత్రానికి కనపడకుండా అది పోవాలి అని అంటే మరి సామాన్యుడై నేను దేహాన్ని అనుకొని ఈ ప్రపంచంలో పడి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాల కోసం పరిగెత్తేటువంటి వాడికి ఎలా ఈ దృశ్యం అదృశ్యం అయిపోద్ది నువ్వు పోతుంది వాటి కోసమే ఆ దృశ్యాల కోసం పరిగెడుతుంటివి ఆ వస్తువుల కోసం పరిగెడుతుంటివి ఆ విషయాల కోసం పరిగెడుతుంటివి దాన్ని తెచ్చుకోవాలని కోరిక కలుగుతుంటే దానికోసం నిరంతరం ఆలోచిస్తామంటివి ఎప్పుడు దీంట్లోనే ఉండి తెచ్చుకుంటా అనుభవిస్తా మళ్ళీ ఇంకోటి కావాలనుకుంటా దానికోసం పరిగెడతా ఎప్పుడు దీంట్లోనే ఉండి ఇవి నాకు కనపడకుండా పోవాలంటే అటుపోతాయి ఇవి నా దృష్టిలో లేకుండా పోవాలంటే అటుపోతాయి అదే ఇక్కడ చెప్తున్నారు నువ్వు దేహభావంలో దేహాత్మ భావంలో కనుక ఉన్నట్లయితే నేను దేహాన్ని అనేటువంటి భావంలో కనుక ఉన్నట్లయితే నిరంతరము కూడా ఈ అజ్ఞాన స్థితిలో కనుక ఉన్నట్లయితే ఈ బాహ్య విషయాలకు సంబంధించినటువంటి ఆసక్తి లేకుండా పోవటం అనేది నీకు సాధ్యం కాదు మరైతే ఎట్లా సాధ్యం అవుతుందండి ఇక్కడ 5 లక్షణాలు చెప్తున్నారు మనకి అంటే ఈ బాహ్య ప్రపంచం మన దృష్టిలో అదృశ్యమైపోయి ఆత్మస్థితిలో మనం కనుక ఉండాలంటే 5 లక్షణాలు చెప్తున్నారు ఏమిటవి తత్వజ్ఞై బ్రహ్మజ్ఞానంతో ఉంటే బ్రహ్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి బ్రహ్మ దగ్గరికి పోవాలనా ఆహా అక్కడ బ్రహ్మజ్ఞానం అని అంటే బ్రహ్మానికి సంబంధించిన జ్ఞానం ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం ఈ ఆత్మజ్ఞానం ఉపనిషత్తుల్లో ఉంది కాబట్టి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనంతటి మనం తెలుసుకోవటం సాధ్యం కాదు కాబట్టి ఒక సద్గురువు ద్వారా శ్రవణం చేసి మననం చేసి స్థిరం చేసుకోవాలి ఇది బ్రహ్మజ్ఞానం తత్వజ్ఞై కాబట్టి బ్రహ్మజ్ఞానంతో నిత్య ఆత్మనిష్టాపరై బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోగానే చాలదు నిత్య ఆత్మనిష్టాపరై నిరంతరం కూడా ఆత్మనిష్ఠులైనటువంటి వారు నేను ఆత్మని అని తెలుసుకోవటం బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం నేను బ్రహ్మాన్ని తెలుసుకోవటం బ్రహ్మజ్ఞానం నేను ఆత్మని తెలుసుకోవటం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అన్నా బ్రహ్మజ్ఞానం అన్నా రెండోటి కాబట్టి ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత దాని అనుభవానికి తెచ్చుకోవాలి అనుభవాన్ని తెచ్చుకోవాలంటే ఆ బ్రహ్మనిష్టలో ఉండాలి అంటే ఎప్పుడు నేను బ్రహ్మాన్ని 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 నేను ఆత్మని 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 అనేటువంటి ఆ నిష్టలో ఉండాలి అలా ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మని సదానందయచ్చుభి తనయందే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటూ ఎందుకంటే ఏదో ఒక ఆశ లేకపోతే మనం అటువైపు పోం కదా కాబట్టి నాకు ఆనందం కావాలి ఆనందం వస్తువుల్లో వస్తుందని ప్రయత్నం చేశాను ఓ ఎంతకాలం నుంచి సంవత్సరాలు సంవత్సరాలు జన్మల జన్మలు ప్రయత్నం చేస్తూ ఉన్నాను వచ్చినట్టే వస్తుంది పోతూ ఉంది ఎందుకంటే ఒకసారి ఆనందం కనుక వస్తే అది ఎప్పుడు ఉంటే మళ్ళీ ఆ వస్తువు కోసం బావు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆనందం కోసం వస్తువుని తెచ్చుకుంటున్నావు ఆనందం పోతుంది మళ్ళీ ఇంకో వస్తువు కోసం పోతుంది అంటే జీవితం అంతా ఇంతే ఎన్ని జన్మలు ఎత్తినా ఇంతే మన కర్మ అని తెలుసుకొని చేసి ఇట్లా కాదు కాబట్టి ఆనందం అనేది నాలో ఉంది కాబట్టి నాలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలనేటువంటి కోరికను కలిగి ఉండి ఎత్రత ప్రయత్నంతో కోరిక ఉంటే సరిపోద్దా ప్రయత్నం కావద్దు నాకు అది కావాలని కోరిక ఆ కోరిక ఉంటే లాభం ఏముంది మనం తెచ్చుకోవాలి కదా అందుకని ఎత్రత ప్రయత్నం చేయటం ఈ 4 తర్వాత 5వది ఏంటంటే అఖిల ధర్మ కర్మ విషయై సన్యస్త అఖిల ధర్మకర్మ విషయం సమస్త ధర్మకర్మ విషయాల్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని కర్మల్ని సన్యస్త వదిలేయమంటున్నారు కర్మల్ని వదిలేయటం కాదు ధర్మాన్ని కూడా వదిలేయమంటున్నారు అంటే ఇది ఫైనల్ భగవద్గీతలో చెప్పినట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అని చెప్పినట్టుగా
అన్ని ధర్మాల వదిలిన నొక్కడా శరణ బంధు కాబట్టి నువ్వు పరమాత్మతో ఐక్యత పొందేటప్పుడు ఇంకా ధర్మాలేవి లేవు ఇక్కడ ఈ లౌకికమైనటువంటి ధర్మాలతో నీకేం సంబంధం లేదు అందుకని సర్వధర్మ కర్మ విషయాలన్నింటినీ కూడా సన్యస్త వదిలిపెట్టేసినటువంటి వాడైతే అటువంటి వాడు మాత్రమే కరణీయం దృశ్యాన్ని గ్రహించలేనటువంటి వాడు అవుతాడు ఇక దృశ్యం అనేటువంటిది అతనికి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆ దృశ్య భావన లేకపోవాలి అప్పుడే మనకి ఆత్మనిష్టలో ఉంటాం ఆత్మనిష్టలో ఉంటే అది లేకుండా పోద్ది అది లేకుండా పోతే ఆత్మనిష్టలో ఉంటాం వేదాంతం అంతా ఇట్టే ఉంటుంది దానికి దీనికి లింక్ పెళ్ళైతే పిచ్చి కుదురుద్ది పిచ్చి కుదిరితే పెళ్ళి అవుద్ది అంతే లింక్ అనమాట అందుకని ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట అయ్యా నీకు దృశ్యాన్ని విడిచిపెడతాం ఎలా సాధ్యమవుద్ది ఎప్పుడు వాటి కోసమే పరిగెడుతుంటివి వాటి కోసం పరిగెత్తి వాటిల్లోనే ఉండి ఐదు తెచ్చుకోవాలనిపిస్తూ ఐదు చాలక ఇంకా కావాలనుకొని ఇంకో కావాలనుకొని అంతా వీటిట్లోనే ఉంటే ఈ దృశ్యం లేకుండా నీకు ఎప్పటికి పోదు ఎప్పటికి పోదు కథన్ను అందుకని చెప్తున్నారు కథన్ను ఘటతే ఎలా పోతుంది పోదు మరి పోవాలంటేనో పోవాలంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించు ఆత్మనిష్ఠులై ఉండు నీలోనే శాశ్వతమైనటువంటి ఆనందం ఉందని తెలుసుకొని ఆనందం కోసం ప్రయత్నం చేయి ప్రయత్నం చేయటం మాత్రమే ఆ ప్రయత్నం చేసినప్పుడు సమస్తమైనటువంటి ధర్మకర్మాలు నీకు అడ్డవచ్చినాయి అన్ని వదిలేసాయి ఎవరైతే ఇలా వదిలేసి ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ దృశ్యాన్ని నశ్యం చేస్తారు నశ్యం అంటే పీల్చుకున్న నశ్యం దృశ్యం లేకుండా చేస్తారు దృశ్యం అనేది కనపడకుండా పోతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తాం కాబట్టి మనకి ఈ దృశ్యం మీద వ్యామోహం ఉన్నంతకాలం ఈ ప్రపంచం మీద ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీద వ్యామోహం ఉన్నంతకాలం కూడా ఇందులో ఉన్నటువంటి సుఖాలను మనం కోరుకుంటూ ఉన్నంతకాలం కూడా వాటిని పొందడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం దానికోసం కర్మలు చేస్తూ ఉంటాం ఇలా ఉన్నప్పుడు మనకి ఆత్మ మీద మనస్సు నిలవదు దృష్టి ఆత్మ మీద నిలిస్తే తప్ప సర్వత్రా ఆత్మదర్శనం నీకు కుదరదు సర్వత్రా ఆత్మదర్శనం కుదిరితే తప్ప నీకు మోక్షం లేదు మరి మోక్షమేమో కావాలి మోక్షం కావాలంటే సర్వత్రా ఆత్మదర్శనం కావాలి సర్వత్రా ఆత్మదర్శనం కావాలంటే ఆత్మ మీద నీ మనసు నిలవాలి ఆత్మ మీద నీ మనసు నిలవాలంటే ప్రపంచం మీద నుంచి నీ మనసు వెనక్కి రావాలి ఇప్పుడు ప్రపంచం మీద బాగానే నిలిచింది ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకొని రావాలి ఏమండి ఈ దృష్టి ప్రపంచం మీద నుంచి ఎందుకు మరలటం లేదు ఎందుకని దాంట్లో నుంచి మనం బయటికి తీసుకురాలేకపోతున్నాం ఆ రెండు విషయాలు కూడా ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని మరింత విస్తారంగా చెప్పడానికే ఇక్కడ మళ్ళీ పణితి మార్చి శ్లోకాన్ని చెప్తున్నారు మరి మొట్టమొదటి శ్లోకం ఉంది జంతువునాం నరజన్మ దుర్లభవత అదిగో ఆ పణితిలో మళ్ళీ ఇక్కడ శ్లోకాన్ని చెప్పారు ఏమిటది దృశ్యస్య అగ్రహణం దృశ్యస్య అగ్రహణం అగ్రహణం అంటే గ్రహించుకుండా ఉండాలి అంటే దృశ్యాలను పట్టించుకోకుండా ఉండాలి దృశ్యాల మీద ఆసక్తి లేకుండా ఉండాలి కాబట్టి ఈ దృశ్యస్య అగ్రహణం అనేది ముక్తికి ప్రధానమైనటువంటి సోపానం కాబట్టి ఈ జగత్తును కంటితో చూస్తున్నప్పటికి కూడా నీ మనస్సుకి పట్టకూడదు జగత్తును కంటితో చూస్తున్నావు అయినప్పటికీ మనస్సుకి మాత్రం పట్టకూడదు మనసు మాత్రం ఎప్పుడు ఆత్మ వ్యవహారంలోనే ఉండాలి అయితే మనకి మరి ఇప్పుడు ఈ దృశ్యం అదృశ్యం అవుతుందంటే కావట్లా ఎందుకని ఇప్పుడు నేను దేహమే నేననేటువంటి భావంలో ఉన్నా దేహం నేను కాబట్టి దేహాన్ని సంతృప్తిపరచాలా మనసు నేను కాబట్టి మనసును సంతృప్తిపరచాలా కాబట్టి బుద్ధి నేనన్నాను కాబట్టి బుద్ధిని సంతృప్తిపరచాలా అందుకని బుద్ధిలో కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తెచ్చుకోవడానికి మనసుతో ఆలోచనలు చేస్తా మనసుతో చేసినటువంటి ఆలోచనని దేహంతో ఇంద్రియాలతో కర్మలు చేస్తా చేసి నాకు కావాలనుకున్నటువంటి తెచ్చుకుంటా అనుభవిస్తా ఆనందిస్తా చాలకపోతే మళ్ళీ ఇంకో దానికోసం పరిగెడతా కాబట్టి ఇలా నిరంతరము కూడా ఇందులోనే ఉండిపోయాం కాబట్టి మనకి దృశ్యం అదృశ్యం కావటంలా మనం నిద్రలో కలగన్నాం అంటే నిజమైనటువంటి మన దేహం అంటే ఈ దేహం నిజం అంటే అసలు సత్యమని కాదు ఈ దేహం ఎక్కడుంది పక్క మీద ఉంది మంచం మీద ఉంది కదలకుండా ఉంది మొద్దులా ఉంది దాని మీద ఏగలు దోమలు పాకినా ఒకవేళ ఏదైనా బలులు పాములు తేళ్లు పాకినా మనకేం తెలియదు ఊరికినే పాకితే మనకేం తెలియదు మొద్దు కాబట్టి చేయగలిగిన పైకి అట్టు ఎత్తారనుకోండి ఎవరన్నా అది ఏమైంది దాన్ని వదిలేస్తే కింద పడిపోద్ది అంటే ఏమి తెలియకుండా ముద్దులాగా పడి ఉన్నది ఈ దేహం మరైతే ఆ
అక్కడేమైంది స్వప్నంలో ఒక కల్పిత దేహం అది కల్లో సృష్టించబడింది ఆ దేహం ఆ దేహమే కాదు ఆ దేహం చుట్టానికి ఒక ప్రపంచం సృష్టించబడింది ప్రపంచం అంటే దాంట్లో మళ్ళీ అనేకమైనటువంటి వస్తువులు ఉండాలంటే వస్తువులు సృష్టించబడ్డాయి వ్యక్తులు సృష్టించబడ్డారు ఈ ప్రకారంగా స్వప్న ప్రపంచం ఆ ప్రపంచాన్ని చూసేటువంటి స్వప్న పురుషుడు అయితే ఈ మొత్తం కూడా నిజమా అని క్వశ్చన్ వేసావు నువ్వు మేలుకున్న తర్వాత ఏమంటావు పట్టిదే అని కాబట్టి మేలుకున్న తర్వాత స్వప్నం కానీ స్వప్న పురుషుడు కానీ స్వప్న దృశ్యం కానీ స్వప్న వస్తువులు కానీ అన్నీ కూడా ఒకటిదే అనేటువంటి విషయం నీకు అర్థమైపోతుంది అదే ప్రకారంగా ఆత్మనైనటువంటి నేను ఈ దేహాన్ని అని నేను భ్రమపడతా ఉన్నా ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో మనసుని భ్రమపడ్డాం అక్కడ ఒక ప్రపంచం సృష్టింపబడింది మరి ఇక్కడ ఈ దేహమే నేను అనేటువంటి భావన ఉంది ఈ దేహం ఈ జాగ్రత్త అవస్థలో సృష్టింపబడింది కల్పించబడింది మనస్సు చేత కల్పించబడింది అంతే ఇంకేమీ లేదు మన ఒక్కో ఎందుకంటే దేవుడు మనస్సు చేత కల్పించింది దేవుడే అనండి కాబట్టి దేవుడే కల్పించింది కనుక ఇదంతా కూడా మన యొక్క కల్పితం మరి ఈ జాగ్రత్త అవస్థలో కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి విషయాలు ఉన్నాయి భోగాలు ఉన్నాయి ఇక్కడ ఒక ప్రపంచం ఉంది ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక జీవుడు కూడా ఇక్కడ కల్పించబడ్డాడు రాత్రి స్వప్నంలో స్వప్న ప్రపంచం స్వప్న పురుషుడు ఉన్నట్టుగా ఇక్కడ జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త పురుషుడు ఇద్దరు ఉన్నారు అంటే రెండు కూడా ఒకే స్థితిలో ఉన్నాయన్నమాట మరి అయితే అది ఎంత సత్యమో ఇది ఎంత సత్యంగా కానీ అది సత్యం అని ఎప్పుడు తెలిసింది మేలుకొన్న తర్వాత మరి ఇది సత్యం అని ఎప్పుడు ఇది ఇది ఎప్పుడు అసత్యం అని తెలుస్తుంది ఇది కూడా మేలుకుంటూ తెలుస్తుంది స్వప్నాన్ని చూసేటువంటి పురుషుడికి స్వప్నం సత్యం కానీ జాగ్రత్తలో ఉన్నటువంటి వాడికి స్వప్నం అబద్ధం మరి జాగ్రత్తలో ఉన్న పురుషుడికి జాగ్రత్త నిజం మరి జాగ్రత్తలో నుంచి కనుక జ్ఞానంలోకి మేలుకుంటే జ్ఞాన పురుషుడికో ఇది అబద్ధం మరి అప్పుడు ఈ ప్రపంచం నీకు లేకుండా పోవాలంటే ఎప్పుడు కుదురుద్ది నువ్వు జ్ఞాన పురుషుడు అయితే కుదురుద్ది అంటే జాగ్రత్త అవస్థలో నుంచి మేలుకుంటే కుదురుద్ది అంటే నువ్వు ఆత్మను తెలుసుకొని ఆత్మగా ఉంటే కుదురుద్ది ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాదు అని తెలుసుకొని వాటిని కనుక నువ్వు విడిచిపెడతావంటే వాటిని గురించి పట్టించుకోకుండా ఉంటే అప్పుడు నీకు ఇది కుదురుద్ది కాబట్టి ఆత్మలో నిలిచినటువంటి ఆత్మనిష్ఠుడికి ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా లేనట్టే ఒకవేళ ఎప్పుడన్నా గుర్తుకొచ్చినా కూడా జ్ఞానికి పట్టిదే కదా అని అంటాడు మనం కళ్ళు ఎట్లా చూస్తామో ఆయన జాగ్రత్త అంటే చూస్తాం కాబట్టి దేహంతో తాదాత్మ్యం చెంది దేహమే నేనని జీవించేటువంటి సామాన్యులందరికీ కూడా ఈ ప్రపంచం కనిపించకుండా పోదు ప్రపంచం కనిపించకుండా ఉంటే కనిపిస్తే అది కనుక మనకు అదృశ్యం కాకపోతే మనకి మన స్థితిలో మనం ఉండం మన స్థితిలో మనం ఉండకపోతే మోక్షం లేదు మోక్షం లేదంటే ఆనందం లేదు అంటే ఉపాధుల యొక్క తాదాత్మ్యం వదిలేస్తే అప్పుడు మనకి ఈ ఉపాధుల తాదాత్మ్యం వదిలేస్తే నా అసలు స్వరూపమైనటువంటి ఆత్మగా నేను ఉంటాను ఉపాధుల తాదాత్మ్యం ఎంతకాలం అయితే ఉందో అంతకాలం కూడా ఈ ఉన్నటువంటి వస్తువులు జాగ్రత్తలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా సత్యమని భావిస్తూ ఉంటాం అవి నాకు సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాయని భావిస్తుంటాం వాటి కోసం ప్రయత్నం చేస్తుంటాం తెచ్చుకుంటుంటాం కాబట్టి దృశ్యస్య అగ్రహణం ఆ దృశ్యాలు లేకుండా పోవటం ఎలా కుదురుతుంది అని ఇక్కడ క్వశ్చన్ మరి ఆ దృశ్యాలు లేకుండా పోవటం అనేది నీకు కుదరాలంటుందా కానీ కుదరాలంటే దానికి ఐదు లక్షణాలు చెప్పారు ఏమిటి ఐదు లక్షణాలు అంటే తత్వజ్ఞేహి అని తత్వాన్ని తెలుసుకోవాలి శాస్త్రం ద్వారా ఉపనిషత్తుల ద్వారా గురువుల ద్వారా నువ్వు ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవాలి ఈ దేహమనోబుద్ధులు నువ్వు కాదని వీటికి వేరుగా ఈ దేహమునంతటా నగసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపానివే నీవని నీ కారణంగానే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ పనిచేస్తా ఉన్నాయని నీ యొక్క చైతన్యం కనుక అందకపోతే నీ చైతన్యాన్ని స్వీకరించడం కనుక వీటికి చేత కాకపోతే అవి కాస్త జడమైపోతాయని కాబట్టి నువ్వు ఆ చైతన్య స్వరూపానివి ఆనంద స్వరూపానివి అనేటువంటి విషయాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి అప్పుడు ఈ దృశ్యం కాస్త అదృశ్యమైపోయింది రెండవది ఏంటంటే ఆత్మనిష్టాపరై అని బ్రహ్మజ్ఞానాన్ని పొందినంత మాత్రాన లాభం లేదు అంటే కేవలం బుద్ధితో తెలుసుకున్నంత మాత్రాన లాభం లేదు బుద్ధికి అతీతంగా అనుభవపూర్వకంగా గ్రహించాలి
అంటే నేను ఆత్మననేటువంటి విషయం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా ఉండాలి, ఆత్మననే అనుకోకుండానే ఆత్మగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, అలా ఆత్మగా ఉండిపోవాలి, అప్పుడే దృశ్యం నశ్యం. మూడవది ఆత్మని సదానంద ఏచ్చుభి, అంటే ఇటువంటి ఆత్మనిష్ఠుడు, అంటే ఇలా ఆత్మనిష్ఠుడిగా ఉండాలి అని అంటే మనకి ఏదో ఒక కోరిక ఉండాలి. ఎందుకని ఊరికి నేను ఆత్మనిష్ఠిగా ఉండండి, నీకు ఏ ప్రయోజనం లేదంటే ఏదో ఉంటాను అంటే మనకి ఏదో ప్రయోజనం ఉండదు. అందుకని శాశ్వతమైనటువంటి ఆనందం, ఆ శాశ్వతమైనటువంటి ఆనందం ఇక్కడే ఉంది, ఆత్మలోనే ఉంది. నేను ఆత్మని కనుకైతే ఆ ఆనందం నాది అవుద్ది, కాబట్టి నేను ఆత్మగా ఉండాలా, ఆ ఆనందాన్ని నేను అనుభవించాలా అనేటువంటి కోరిక ఉండాలి. ఎందుకని కోరిక లేకపోతే మనం దానికోసం ప్రయత్నం చేయం. కాబట్టి ఆత్మానందాన్ని పొందాలంటే ఆత్మగా ఉండాలి, అనాత్మతో సంబంధం వదిలిపెట్టాలి. రెండు గుర్తుపెట్టుకోవాలి, అనాత్మతో సంబంధం వదిలిపెట్టాలి, ఆత్మతో సంబంధం పెట్టుకోవాలి. అలా ఆత్మానందం మీద కోరికతోటి ఆత్మనిష్ఠుడు కావాలి. ఇక నాలుగవది యత్నతహారి, ఈ మొత్తానికి ఒక ప్రయత్నం, అంటే ఊరికి తెలుసుకుంటే లాభలేదు, ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. కాబట్టి సాధన లేకుండా దేన్ని కూడా సాధించడం కుదిరేటువంటిది లౌకికమైనటువంటి వస్తువులో భోగాలు కనుకైతే మన యొక్క ప్రారంభం ప్రకారం వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ ముక్తి మోక్షము అనేటువంటిది ఉండే, ఈ ఆత్మభావన ఈ బ్రహ్మ భావన ఇవన్నీ ఉండే, ఇవన్నీ కూడా నువ్వు ప్రయత్నం చేస్తే వస్తే లేకపోతారు. ఆ ప్రయత్నం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి, చాలా కష్టపడాలి, అప్పుడు మాత్రమే నీకు అది సాధ్యమవుతుంది. అందుకని నిరంతరం కూడా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసి ఆత్మగా ఉండటానికి సాధన చేయాలి. కనుక ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ చేస్తూ సర్వధర్మ కర్మ విషయై సన్యస్త, అన్ని ధర్మకర్మ విషయాన్ని కూడా విడిచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకని ఇంకా ఎందుకు ఈ ధర్మాలు కర్మలు విషయాలు? ధర్మాలు అంటే శరీర ధర్మాలు, మానవ ధర్మాలు, జీవన ధర్మాలు. కర్మలు అంటే ఈ లోకంలో జీవుడిగా నువ్వు హాయిగా జీవించాలి అని అంటే ఏమేం కావాలో వాటిని తెచ్చుకోవటానికి చేయాల్సినటువంటి కర్మలు, నిత్య నైమిత్తిక శాస్త్రవిహిత కర్మలు. ఇక విషయాలంటే శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలు. కాబట్టి వీటన్నింటినీ కూడా, ధర్మాల్ని కర్మల్ని విషయాల్ని ఈ మొత్తాన్ని కూడా వదిలేయాలి, వదిలేటువంటి వాటి మీద ఆసక్తి లేకుండా ఉండాలి. కాబట్టి వాటి కోసం నువ్వు ఏ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు, వాటిని కాస్త వదిలేసి హాయిగా ఆత్మజ్ఞానిగా ఆత్మనిష్ఠుడిగా నువ్వు ఉండిపోవాలి. అయితే ఆ స్థితి పొందేంతవరకు కూడా వాటిలో ఉన్నటువంటి లోపాలని దోషాలని గమనిస్తూ ఆ దోషాలని కాస్త మనం అధిగమిస్తూ నిర్లిప్తంగా మనం ఈ సాధన చేస్తూ ఉండాలి. ఇదే ప్రయత్నం. ఇలాగనే చేస్తున్నట్లయితే ఏదో ఒకనాటికి ఆత్మనిష్టంలో ఉంటాం. ఈ ఐదు రకాలైనటువంటి విషయాలను తెలుసుకొని వాటిలో ఆ ప్రయత్నం కనుక నువ్వు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆత్మనిష్ఠుడిగా ఉంటావు. ఆత్మనిష్ఠుడిగా నువ్వు ఉన్నావంటే, ఆత్మగా ఉన్నావంటే అది మోక్షం. మోక్షం అని అంటే అది ఆనందం. ఆనందం అంటే బ్రహ్మానందం. అది ఎప్పుడు తిరుగులేనటువంటి ఆనందం, దుఃఖం లేనటువంటి ఆనందం, శాశ్వతంగా ఉండేటువంటి అఖండమైనటువంటి ఆనందం. అప్పుడు ఈ దృశ్య ప్రపంచం అదృశ్యము. భగవద్గీత సారమంతా ఇదే, భగవంతుడి యొక్క అంతిమ తీర్పు ఇదే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మకర్మల్ని వదిలేసి ఆత్మనిష్ఠుడిగా ఉండని ఇక్కడ చెప్పారు. అక్కడ ఏం చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడే శరణ పొందు, అన్ని వదిలేసి. ఏముంది దాని దీనికి తేడా? కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి అంతిమ తీర్పు, భగవానుడు అంతిమ తీర్పు ఏదైతే చెప్పాడో అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. స్వప్నంలో నేను మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా మేల్కొన్న తర్వాత నాకు వాటితో సంబంధం లేదు. ఎందుకని? చేసిన వాడు తయజస్సు. అలాగే జాగ్రత్తలో కూడా మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా వాటితో ఆత్మనైనటువంటి నాకు సంబంధం లేదు. ఎందుకు? చేసింది విశ్వుడు కాబట్టి ఆత్మనైనటువంటి నాకు సంబంధం లేదు. కాబట్టి ఏం చేయాలి మనం? ఎల్లప్పుడూ కూడా ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కర్మలు చేయటం ప్రధానం కాదు, ఆత్మగా ఉండటం ప్రధానం. ఆత్మగా అనుకున్నామా, ఇక ఏ కర్మలతో పర్లేదు, ఏ ధర్మాలతో పర్లేదు, ఏ విషయాలతో పర్లేదు, ఏ ఆనందంతో పర్లేదు, సుఖంతో పర్లేదు.
కాబట్టి కేవలం అలా ఉండిపోవాలి అప్పుడే ఈ దృశ్యం కాస్త లేకుండా పోతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు అటువంటి ఆత్మనిష్ట ఎప్పుడు కూడా ఆత్మగా బ్రహ్మముగా అలా ఉండేటువంటి ఆ నిష్ట ఆ సర్వాత్మ భావం కలగటానికి మనకు కొన్ని అర్హతలు ఉన్నాయి ఏమిటా అర్హతలు ఆ అర్హతలు ఏమిటో ఆ అర్హతలు సంపాదించడానికి ఏ సాధన చేయాలో మళ్ళీ వివరంగా తయారు చెప్తున్నారు తర్వాత శ్లోకంలో దాన్ని మనం అర్థం చేసుకుందాం